వెల్కమ్ టు డాక్టర్ ఎన్జీఆర్. సాధారణంగా వయసు పైబడిన స్త్రీలలో కీళ్ళనొప్పుల సమస్యతో బాధపడడం చూస్తూ ఉంటాం. అయితే ఈ కీళ్ళనొప్పుల సమస్య గురించి మనతో మాట్లాడడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ వెంకటనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వెల్కమ్ టు డాక్టర్ ఎన్జీఆర్. సార్, మనం కీళ్ళనొప్పుల సమస్య గురించి మీరు వివరిస్తారా కొంచెం? కీళ్ళనొప్పుల సమస్యలు, కీళ్ళనొప్పులు అంటే ఆర్థరైటిస్ అని అంటూ ఉంటాము. ఆర్థరైటిస్ అంటే కీళ్ళు, ఇప్పుడు మన మోకాలు కానీ, లేకపోతే చేతి వేళ్ళు కానీ, లేకపోతే రిస్ట్ జాయింట్ కానీ, ఎల్బో జాయింట్ కానీ, లేకపోతే మన వెన్ను పూసల యొక్క జాయింట్స్ కానీ, కింద చీలమడలో జాయింట్స్, ఏ కీళ్ళలో అయినా వాపు వస్తే దాన్ని ఆర్థరైటిస్ అని అంటాం. ఈ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే అక్కడ లోకల్ ఏరియాలో కొంచెం వాపు రావటం, దాంతోపాటు మనం చేతితో పట్టుకుంటే కొంచెం వేడిగా ఉండటం, తర్వాత మనము నడిచేటప్పుడు కొంచెం కష్టంగా అవటం, అంటే పెయిన్ఫుల్గా ఉండటము, మూమెంట్ రిస్ట్రిక్షన్ రావటము, ఇలాంటి లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి. ఈ ఆర్థరైటిస్ అనేది మనకి మేజర్గా వచ్చే కారణాలు ఏంటంటే ఇదిగా జాయింట్ అరిగిపోవటం వల్ల కానీ, లేకపోతే ఒక్కొక్కసారి జాయింట్కి ఇన్ఫెక్షన్. సార్, ఆర్థరైటిస్లో ఎన్ని రకాలు ఉన్నాయి సార్? ఇదిగా ఆర్థరైటిస్లో మన రకాలని చెప్పుకునేటప్పటికీ ముందుగా డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అని అంటారు, అంటే జాయింట్ అరిగిపోవటం వల్ల. ఇప్పుడు ముందు మీరు చెప్పుకున్నారు కదా, అలాగే మనకి ఒక ఏజ్ దాటిన తర్వాత, అంటే అబోవ్ 40 ఇయర్స్ తర్వాత, ఇప్పుడు లేడీస్లో యూజువల్గా అబోవ్ 40 ఇయర్స్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంతకుముందు 60 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఈ డీజెనరేటివ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఎర్లీగా వీరన్ తీరన్ ఎక్కువ కావడం వల్ల, స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉండటం వల్ల అబోవ్ 40 ఇయర్స్లోనే ఈ ఆర్థరైటిస్ అని స్టార్ట్ అవుతుంది. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాము. ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో కూడా మనకి కాళ్ళు నొప్పి రావటము, నడవటం కష్టం అవటము, ఇలాంటి లక్షణాలు వస్తాయి. దీన్ని డీజెనరేటివ్ ఆర్థరైటిస్గా చేసుకోవచ్చు. రెండో రకం వచ్చేటప్పటికి మెటబాలిక్ ఆర్థరైటిస్. ఈ ఆర్థరైటిస్ అంటే మన బాడీ యొక్క మెటబాలిజంలో, అంటే జీవ ప్రక్రియలో యూరిన్ అనే మెటబాలిజం డిఫెక్ట్ రావడం అనేంత, యూరిక్ యాసిడ్ అనేది బాడీలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ నార్మల్గా 7 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం గౌట్ అని తీసుకోవచ్చు. ఈ గౌట్ వల్ల చిన్న చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ అవటం, మోకాల్ జాయింట్ ఎఫెక్ట్ అవటం, ఇలాంటి మెటబాలిక్ డిజార్డర్ వల్ల వచ్చే ఆర్థరైటిస్గా మనం చేసుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల వచ్చే ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అంటే జాయింట్ వాపు రావటం అని అర్థం అండి. అంటే అక్కడ జాయింట్ యూజువల్గా మనకి నీ జాయింట్, తర్వాత యాంకిల్ జాయింట్స్, దాంతోపాటు రిస్ట్ జాయింట్, తర్వాత ఎల్బో జాయింట్, తర్వాత డిస్క్స్ అంటే వెన్నుపూసల మధ్య ఉన్న జాయింట్స్ మధ్య కానీ, ఎక్కడైనా జాయింట్స్లో మధ్య వాపు రావటం వల్ల ఆ జాయింట్ ఇన్ఫ్లమేషన్ అంటారు, దీన్ని ఆర్థరైటిస్ అంటారు. ఈ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే ఆ ఏరియా భాగము కొద్దిగా వాపు రావటము, దాంతోపాటు పెయిన్గా ఉండటము, మనం ముట్టుకుని చూస్తే అక్కడ వేడిగా ఉండటము, తర్వాత జాయింట్ యొక్క మూమెంట్ అంటే ఫ్లెక్షన్ కానీ ఎక్స్టెన్షన్ కానీ అది కొంచెం రిస్ట్రిక్షన్ రావటము, దాంతోపాటు మనం కదలటానికి కూడా కొద్దిగా ఇబ్బంది కలగటము, ఇలాంటి లక్షణాలన్నీ ఆర్థరైటిస్లో ఉంటూ ఉంటాయమ్మ. ఆర్థరైటిస్ ఎన్ని రకాలు అని చెప్పుకునేటప్పటికీ మనం ఆర్థరైటిస్లో యూజువల్గా 4 టైప్స్ కింద మనం చేసుకోవచ్చు. ఆర్థరైటిస్లో డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అని ఫస్ట్ టైప్ చేసుకుంటే యూజువల్గా మన అబోవ్ 40 ఇయర్స్ ఏజ్లో అండ్ ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ఒబేస్గా అంటే బాగా లావుగా ఉండేవాళ్ళు, వాటిలో తొందరగా ఈ డిజెనరేటివ్ ఆర్థరైటిస్, తర్వాత బాగా వీరన్ టీర్ ఎక్కువగా ఉండే డాన్సర్స్ కానీ, స్పోర్ట్స్ మ్యాన్స్ కానీ, తర్వాత కూలీ పనిచేసే వాళ్ళు కానీ, హెవీ వర్క్ వీరన్ టీర్ ఎక్కువగా ఉండే వాళ్ళు కానీ, వీళ్ళలో ఈ జాయింట్స్ మధ్య స్పేస్ తగ్గిపోయి, జాయింట్స్లో ఉన్న ఫ్లూయిడ్ తగ్గిపోయి అక్కడ ఆస్టియోపరైట్స్ అనే చిన్న గ్రోత్ వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనం నడవటానికి కష్టంగా ఉంటుంది, పెయిన్ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళు మూమెంట్ కూడా రిస్ట్రిక్షన్ అనేది వస్తూ ఉంటుంది. అది డీజెనరేటివ్ ఆర్థరైటిస్లో మొదటిగా మనం ఆస్టియో ఆర్థరైటిస్, తర్వాత డీజెనరేటివ్ ఆర్థరైటిస్లో స్పాండిలోసిస్ అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ అంటే వెన్నుపూసల్లో మెడభాగంలో అరగటం వల్ల కానీ, వెన్నుపూసల్లో నడుము భాగంలో అరగటం వల్ల కానీ, ఈ విధంగా మెడలో అరిగితే మెడలో నొప్పి రావటం, దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో అరిగితే దాన్ని నడుము భాగంలో లంబార్ స్పాండిలోసిస్ అని అలా మనం డివైడ్ చేసుకోవచ్చండి. ఇది డీజెనరేటివ్ ఆర్థరైటిస్ మొదటి రకం.
రెండో రకం అనేది మెటబాలిక్ ఆర్థరైటిస్ అని అంటారు. ఈ మెటబాలిక్ ఆర్థరైటిస్లో మన బాడీలో ఉన్న జీవ ప్రక్రియల కొన్ని యాసిడ్స్ అంటే యూరిక్ యాసిడ్ ఎస్పెషల్లీ ప్యూరిన్ మెటబాలిజంలో డిఫెక్ట్ రావటం వల్ల యూరిక్ యాసిడ్ యూజువల్గా 7 లోపు ఉండాలి, వీళ్ళకి 7 అబోవ్ ఉంటుంది. ఈ అబోవ్ ఉండటం వలన వీళ్ళకి జాయింట్స్లో పెయిన్ రావటం, వాపు రావటము ఇలాంటివి ఉంటాయి. దీన్ని మనం గౌటీ ఆర్థరైటిస్ అంటారు. కొంతమందికి ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటే ఇన్ఫెక్షన్ వల్ల, ఏదైనా స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ వల్ల అంటే రుమటిక్ ఫీవర్ అలాంటివి, కొంతమందికి ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ ఇన్ఫెక్షన్ వల్ల కూడా జాయింట్ పెయిన్స్ రావటం, కొంతమందికి గనోరియా అంటే ఎస్టీడీ అంటే మన సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వల్ల గనోరియా అనేది ఏమైనా వచ్చి అది కాంప్లికేషన్ వచ్చి దాంతోపాటు జాయింట్ పెయిన్స్ రావటం అనేది, ఇలాగ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటారు. ఇంకోటి 4వ చెప్పేటప్పటికి ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల వచ్చే ఆర్థరైటిస్, ఎస్పెషల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ యూజువల్గా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పుకోవడానికి ముందుగా ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి? ఆటో ఇమ్యూన్ డిసీజ్ యూజువల్గా మనకి బాడీలో ఇమ్యూన్ కాంప్లెక్స్ అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచే కొన్ని ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ ఏంటంటే మన బాడీలోకి బయట నుంచి వచ్చే వైరస్, బ్యాక్టీరియా అలాంటి కణాలన్నింటినీ అవి కిల్ చేస్తాయి అంటే నాశనం చేస్తాయి. కానీ ఇందులో ఆటో ఇమ్యూన్ డిసీజ్లు ఏంటంటే మన బాడీ ఇమ్యూన్ కలిగించే వ్యవస్థ బయట నుంచి వచ్చే కణాలు కాకుండా మన బాడీలో ఉండే హెల్తీగా ఆరోగ్యం ఉండే కణాల మీద దాడి చేసి వాటిని నాశనం చేస్తుంటాయి. దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్లో మనం చెప్పుకునేటప్పటికీ సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమైటిస్ అంటే ఎస్ఎల్ఈ డిసీజ్ అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఇలా రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ఈ విధంగా 4 రకాలుగా మనం ఆర్థరైటిస్ని డివైడ్ చేసుకోవచ్చు. డాక్టర్ ఇంజనీర్లో బ్రేక్ తీసుకుందాం.